ఫ్రెండ్స్, మేమైతే కనుక మీకు ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అయితే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, రండి మనమైతే ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మాకైతే కనుక వాటర్ మంచినీరు తెచ్చుకోవాలంటే ఫ్రెండ్స్ ఒక కిలోమీటర్ దూరంలో అయితే వెళ్ళి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే కనుక మేము తాగే నీరు మాకైతే ఈ సమయంలో ఎంతో ఉంది అయితే మీకు అయితే చూపిస్తాం. రండి ఫ్రెండ్స్, మేమైతే దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే చూస్తున్నాం చాలా ఇంకా అంతే దూరం ఉంది ఫ్రెండ్స్, చూడండి ఉంది ఫ్రెండ్స్, అక్కడ దాకా వెళ్ళాలి. మనం ఈ వైపు చూసినట్లయితే కూడా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్, చూడండి గ్రామానికి అయితే. ఓకే, ఆ వాటర్ మేము తాగి వాటర్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్, చూడండి దగ్గరలో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వాటర్ తాగే గడ్డ దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్, రండి అది ఏ విధంగా ఉందో ఎంత ఉందో కూడా చూపిస్తాం రండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా నీటి సమస్య ఏ విధంగా ఉందో. మనమైతే తాగడం కూడా సరిపోదు ఫ్రెండ్స్, ఇది మార్చి ఏప్రిల్ నెలలో అయితే వాటర్ ఉండదు. బట్టలు వేసుకోవడం కూడా ఏ విధంగా అయితే కష్టం చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న దాంట్లో మేమైతే బట్టలు వేసుకోవడం జరుగుతుంది. మేమైతే బట్టలు వేసుకోవడం దాంట్లోనే తాగడం కూడా దాంట్లోనే ఉపయోగిస్తుంటాం ఫ్రెండ్స్, చూడండి అది ఎంతో ఉందో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా తక్కువ. ఇదైతే ఇంకా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎండల్లో ఇంత కూడా ఉండదు. మేము చాలా వెయిట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది, ఒక వీళ్ళ నిండాలంటే ఒక గంట కూడా పట్టే అవకాశాలు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువైపు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే వాటర్ ఉంది ఇంత ఉంది కదా మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే కనుక ఈ నెల లాస్ట్లో అయితే వర్షాలు ఎక్కువ పడింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఇంత వాటర్ ఇదైతే ఉంది. నెక్స్ట్ మంత్లో ఇదంతా ఉండదు ఫ్రెండ్స్, అది కూడా ఆరిపోతుంది ఫ్రెండ్స్, మొత్తం ఎక్కువ ఉండదు. తాగడానికి కొద్దిగా ఒక బిందె నిండాలంటే గంట కూడా పట్టవచ్చు ఫ్రెండ్స్, అంత ఆరిపోతుంది ఈ వాటర్. చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు అయితే రండి ఫ్రెండ్స్, చూసారు కదా మా వాటర్ అయితే దాంట్లోనే వినియోగించుకోవచ్చు. మాకైతే అది చాలా పెద్ద గ్రామం, ఒక 60-70 గడపలు అయితే ఉండవచ్చు. కానీ వీటి నుండి తీసుకుంటూ మేమైతే వాటర్ తాగడం బట్టలు ఉత్పత్తి చేస్తాం ఫ్రెండ్స్, చూడండి ఈ బట్టలు అంతా ఉత్కాలంటే ఈరోజు 2-3 గంటలు కూడా పట్టే అవకాశాలు ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మాకు తాగడానికి అయితే చాలా ఇబ్బంది పడతాయి ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా ఒక్కొచ్చినా చూడు, నాకు కొద్ది వాటర్ దొరుకుతుంది, నీకు కొద్ది వాటర్ దొరుకుతుంది అని ఇలాగా చాలా ఫైటింగ్ చేసుకుంటే తాగుతాయి. మాకైతే పశువులు చాలా ఇబ్బంది పడతాయి ఫ్రెండ్స్, మేమైతే ఏదో గంటలు బిల్లు తెచ్చుకొని తాగడానికి అవకాశం ఉంటుంది, కానీ పశువులు తాగడానికి చాలా ఇబ్బంది పడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తారా మా గడ్డ ఏ విధంగా ఉందో. ఈ విధంగా అయితే ఈ విధంగా తయారు చేస్తాం ఫ్రెండ్స్, చిన్న చిన్న గుమ్ములాగా తయారు చేసిన తర్వాత దాంట్లో వచ్చే వాటిని అయితే మేము చిన్న చిన్న ప్లేట్తో కానీ మగ్గుతో కానీ తీసుకొని ఒక బిందులో అయితే నింపాలి ఫ్రెండ్స్, చాలా టైం పడుతుంది. ఈ విధంగా అయితే అయిపోద్ది మార్చి ఏప్రిల్ నెలలో అయితే ఫ్రెండ్స్, ఈ మాత్రం వాటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మాకైతే వాటర్ ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇంత తక్కువ వస్తుంది. మార్చి ఏప్రిల్ నెలలో సమ్మర్ సీజన్లో అయితే ఫ్రెండ్స్ ఇంత కూడా రాదు. ఈ గుమ్మిలో కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఈ భాగంలో మేమైతే కనుక ఒక ప్లేట్లో కానీ మగ్గులో కానీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే చూస్తున్నారా ఈ విధంగా అంటే మాత్రం బురద బురదగా ఈ మొత్తం వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ క్లీనింగ్ ఉంది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మేము తాగడానికి అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. మాకు ఈ నీరు తప్ప మాకైతే ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. మేమైతే మారుమూల ప్రాంతంలో అతి ఎత్తైన కొండ ప్రాంతం, ఆ కొండ మీద చిన్న పల్లెటూరు గ్రామం ఫ్రెండ్స్ మాదైతే కనుక. మాకైతే ఎటువైపు చూసినా పెద్ద పెద్ద సాపరాలే ఫ్రెండ్స్ మా ఊరంతా కూడా, మీకు అది ఏ విధంగా ఉంది కూడా చూపిస్తాం. అందువల్ల మాకైతే నీరు ఎక్కడ కూడా సాధారణంగా దొరకదు ఫ్రెండ్స్. ఉన్న ఈ చిన్న ఈ ఊట నీరుని మాత్రం మేమైతే తాగడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, మాకైతే వాటర్ ఎక్కడ కూడా ఉండదు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎటువైపు చూసినా సాపరాయల్ని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మా నీటి సమస్య ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎంత తక్కువ వస్తుంది. ఊట నీరు చాలా నీట్గా అయినా మంచినీరు అయితే వస్తుంది కానీ ఫ్రెండ్స్ చాలా తక్కువ వస్తుంది. సమ్మర్ సీజన్లో అయితే ఇంత వాటర్ కూడా రాదు ఫ్రెండ్స్. మా సమస్యలు అయితే ఎంతోమందికి అయితే తెలియజేస్తున్నాం, కానీ
మా సమస్యలను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే తాగడానికి. ఇది కాకుండానే మేమైతే అక్కడ కొంచెం మూడు నాలుగు కాలువలు ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పిల్ల కాలువలు చేసుకుంటాం. దాంట్లో ఈ విధంగా వెళ్ళిన తర్వాత దాంట్లో అయినా స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది మేము వాటర్ అని చెప్పేసి నేను దీంట్లోనే తాక్కుంటా ఫ్రెండ్స్. ఈ ఆరిపోయిన తర్వాత సమ్మర్ సీజన్లో ఆరిపోద్ది కదా ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పిల్ల కాలువలు తీసుకెళ్తాం ఫ్రెండ్స్. చూడండి, మూడు నాలుగు దగ్గర నుంచి అయితే దాంట్లో వాటర్ ఉంటుంది. దాంట్లోనైనా పూర్తిగా ఎక్కువ మూడు నాలుగు కాలువల్లో వెళ్ళే వాటర్ స్టోరేజ్ అవుతుందని చెప్పి దాంట్లో అయితే చిన్న సిమెంట్తో చిన్న గోడ కట్టుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో కూడా నీళ్ళు అయితే నిలవదు ఫ్రెండ్స్. అదే విధంగా ఉంటుంది కూడా చూపిస్తాం కదండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా మీకైతే చెప్పాము. ఇదే ఫ్రెండ్స్ ఆ సిమెంట్తో కట్టిన గోడ అండి. దగ్గరలో చూపిస్తాం వాటర్ ఎంత ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా నీరు, మేము తాగే నీరు అయితే ఎంత ఉందో ఫ్రెండ్స్. ఇదైతే అక్టోబర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎంత వస్తుందో ఫ్రెండ్స్. ఈ నెల అయితే కనుక వర్షాలు పడ వల్ల చివరి వరకు బాగా వర్షాలకి అయితే కురిసే ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇంత వాటర్ కూడా వస్తుంది. ఇదైతే నవంబర్ ఫ్రెండ్స్, నవంబర్ నెలలో ఇంత తక్కువ వాటర్ వస్తుందంటే అది కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా ఇంత తక్కువ వాటర్ వస్తుందంటే మార్చి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుందో మీకు అయితే అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వాటర్ పైగా ఈ మట్టి ఉందా ఫ్రెండ్స్? మట్టి ఎందుకు తీయట్లేదంటే ఈ మట్టి తీసినట్లయితే ఫ్రెండ్స్ నీరంతా కూడా ఇవి ఉన్న కొద్దిగా నీరు కూడా కిందకైతే వెళ్ళిపోతుంది, అడుగులో పడిపోతుంది ఫ్రెండ్స్. వాటర్ పైకి అయితే ఏమి రాదు. అందుకని చెప్పేసి మేమైతే ఈ మట్టిని అయితే తీయట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో, మట్టి మొత్తం కనిపిస్తుంది. ఆ మట్టిలో మొత్తం తీసినట్లయితే అడుగులు పడిపోతుంది ఫ్రెండ్స్ వాటర్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా నీటి సమస్య ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మా నీటి సమస్యను అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా నీటి సమస్యను మాత్రం మీ మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీ పై అధికారులకు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా నీటి సమస్యను పెద్ద పెద్ద అధికారులకు అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ మా గ్రామ సమస్య మాత్రం ప్రతి ఒక్కరు కూడా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి అందేలా షేర్ చేయాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ చేరే వరకు షేర్ చేయాలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. వాటర్ సమస్యను అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఇది ఎక్కడ అంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది మా ఊరైతే కనుక అనంతగిరి మండలం పెదకొట పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా బోటప్పుడు గ్రామం ఫ్రెండ్స్. మాదైతే కనుక ఫ్రెండ్స్, మేమైతే కనుక చాలామంది అధికారులను అయితే ఫ్రెండ్స్ మేమైతే మా సమస్యలన్నీ చాలామంది అధికారులను అయితే తెలియజేశాం కానీ ఫ్రెండ్స్ ఏ అధికారులు కూడా మాకైతే స్పందించడం లేదు ఫ్రెండ్స్. అలాగే చాలామంది రాజకీయ నాయకులు కూడా తెలియజేయడం అంతే జరిగింది ఫ్రెండ్స్. అలా తెలియజేసాం కానీ ఫ్రెండ్స్ ఏ రాజకీయ నాయకుడు కూడా మా కష్టాన్ని అయితే స్పందించడం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మేమైతే శిరస వంచి నమస్కరిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మా బాధల్ని కనీసం మీరైనా మా షేర్ చేసి మమ్మల్ని అయితే మేలు చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం గవర్నమెంట్కు చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాకైతే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేసినట్లయితే కనుక మా గ్రామం అంతా కూడా మీకైతే ఎంతో రుణపడి ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా?